హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథ్ ఇవాళ తారీఖు వచ్చి మార్చి ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళకి ముఖ్యాంశాలకు వస్తే ముందుగా ఈ రోణ వ్యాధి యొక్క అప్డేట్స్ చూద్దాం దాని తర్వాత ఈ కోవిట్లో కొత్తగా ప్రవేశపినటువంటి కానూన్ యొక్క డీటెయిల్స్ ఏంటి దాని అప్డేట్స్ ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం ముందుగా ఈ రోణ వ్యాధి యొక్క అప్డేట్స్ చూసుకున్నట్టయితే కనుక కోవిట్లో ఇవాళ కొత్తగా పదకొండు కేసులు నమోదయ్యి దాంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య వచ్చి రెండు వందల అరవై ఆరు అయింది అందులో నూట తొంభై నాలుగు కేసులు యాక్టివ్గా ఉండగా డెబ్బై రెండు కేసులు రికవరీ అయిపోయి ఇంటికి అనమాట ఓకేనా ఇవాళ నమోదైనటువంటి పదకొండు కేసుల్లో ఇద్దరు వచ్చి కువైటీసు వాళ్ళు బయట దేశాల నుండి వచ్చినప్పుడు డైరెక్ట్గా వచ్చిందనమాట వాళ్ళకి ఇంకొక ఎనిమిది కేసులు వచ్చి కాంటాక్ట్స్ అనమాట అంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకునిది ఆ ఎనిమిది కేసులు అంటే ఏడుగురు భారతీయులు ఉన్నారు ఒక అతను వచ్చి కువైటీ ఉన్నారు ఇంకొక లాస్ట్ కేసు ఏంటంటే అతను ఇండియా అతనే కాకపోతే అతనికి ఎలా వచ్చింది అనేటువంటిది ఇంకా తెలియలేదు అది ఇంకా తెలియాల్సి ఉంది అది ఓకేనా నెక్స్ట్ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఈ వీడియో పెట్టే టయానికి ఇప్పటి వరకు అయితే కనుక కొత్త కేసులు నూట అరవై తొమ్మిది నమోదయ్యి వాటితో కలిపి మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య పదమూడు వందల ఎనిమిది కేసులు ఇందులో పదకొండు వందల యాభై మూడు కేసులు యాక్టివ్గా ఉండగా నూట ఇరవై మూడు కేసులు రికవరీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఓకేనా ముప్పై రెండు మంది చనిపోయారు అందులో ఇవాళ ఐదుగురు చనిపోయినారు రికవర్ అయిన వాళ్ళలో ఇవాళ ఇరవై ఒక్క మంది రికవర్ ఉన్నారు ఓకేనా అందులో మన ఏపీ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇవాళ కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి అది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో నమోదయ్యాయి దాంతో కలిపి మొత్తం ఇరవై మూడు కేసులు అయింది ఇందులో ఇరవై రెండు కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఒకరికి వచ్చి రికవరీ అయిపోయింది తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం డెబ్బై కేసులు అందులో అరవై ఎనిమిది కేసులు యాక్టివ్గా ఉండగా ఒక కేసు రికవరీ అయిపోయింది ఒకరు వచ్చి చనిపోయి ఆ విషయం మీకు తెలిసిందే కాకపోతే ఇవాళ డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి పదకొండు మంది ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు అది అయిన తర్వాత ఈ సంఖ్య అనేటువంటిది తగ్గుతుంది ఓకేనా సో ఈ కోవిడ్ అప్డేట్స్లోకి వస్తే ఈ ఇటు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినట్టు కానూన్ ఏదైతే ఉందో అంటే ఈ అకామా లేని వాళ్ళు కానీ అలాగే పాస్పోర్ట్ లేని వాళ్ళు కానీ ఇంట్లో పారిపోయిన వాళ్ళు కానీ అప్స్కాండింగ్ కేసులు ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి ఏదైతే కాను పెట్టినారో అది డేట్ చెప్తారనేసి అన్నారు కదా వాళ్ళు ఇవ్వాలంటే గవర్నమెంట్ వచ్చి డేట్ డిక్లేర్ చేసింది సో ఏ రోజు ఏ దేశస్తులు ఏ ఏరియాలో కలవాలి అనేటువంటి ఒక డేట్ ఇచ్చింది ఆ డేట్లో వెళ్ళి వాళ్ళు కలవాల్సి ఉంటుంది మిగతా రోజుల్లో వెళ్ళకూడదు ఎందుకంటే మీకు కేటాయించిన రోజుల్లోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇండియా వాళ్ళకు వచ్చి ఏప్రిల్ పదకొండో తేదీ నుంచి పదిహేనో తారీఖు వరకు అంటే ఐదు రోజులు కేటాయించింది ఆ ఐదు రోజుల్లోనే మీరు మార్నింగ్ ఎనిమిది పైన అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది అక్కడ కంటిన్యూగా ఉంటుంది అంటే మీకు దానికి డాక్యుమెంట్ వర్క్స్ ఏంటి ఎలా వెళ్ళాలి అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ లేట్ అయింది అనుకో మీరు వెళ్ళడానికి ఫుడ్కి వాటికి అన్ని ఓడి అరేంజ్ చేస్తారు సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అది సో మన ఇండియన్ ఎంబెసీ అయితే కనుక మన ఇండియన్ గవర్నమెంట్ అయితే కనుక దీని గురించి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు దాని గురించి డీటెయిల్స్ అయితే ఇంకా ఇవ్వలేదు మనకు రిప్లై లేదు సో బహుశా నాకు తెలిసి రేపు నెల పద్నాలుగు తారీఖుల్లో కర్ఫ్యూ అయిపోవచ్చు కాబట్టి ఇండియాలో ప్రస్తుతానికి ఇండియాలో అక్కడ కేసుల సంఖ్య చాలా తక్కువ థర్డ్ స్టేజ్ అయినా సరే కేసులు తక్కువ ఉంది కాబట్టి బహుశా కర్ఫ్యూ ఆ లోపల అయిపోవచ్చు అని అనుకుంటున్నాను సో అలా జరిగితే కనుక మ్యాక్సిమం వీళ్ళందరినీ తరలించడానికి అవకాశం ఉంది కానీ ఏదైనప్పటికీ గవర్నమెంట్ నుంచి ఇంకా రిప్లై రావాలి కాబట్టి మనందరం కూడా మనకి అనుకూలంగానే ఒక రిప్లై అనేది వస్తుందని ఆశిద్దాము సో ప్రస్తుతానికైతే కనుక ఎవరైతే కామని లేవో వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఈ నెంబర్ కనుక ఎక్కువగా ఉందనుకోండి అనుకోండి అప్పుడు ఒకవేళ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఓకే ఎంతమంది ఉన్నారా సో వాళ్ళని తీసుకొని రావాలి అనే ఒక ఉద్దేశంతో ఒకవేళ తీసుకొని రావచ్చు సో అది అదైతే మనం కన్ఫామ్గా చెప్పలేము కానీ గవర్నమెంట్ చెప్పలేము కదా ఇంతమంది ఉన్నప్పుడు దయచేసి ఓకే తీసుకురండి అని చెప్పొచ్చు ఓకేనా కాబట్టి ఎవరైతే ఏ విధంగా అకామ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నేను చెప్పే తారీఖులో అంటే ఏప్రిల్ పదకొండు నుంచి పదిహేను ఐదు రోజుల్లో వెళ్ళి నేను కింద అడ్రస్ చెప్తాను ఇప్పుడు ఆ అడ్రస్కి వెళ్ళి కలవండి ఓకేనా ఫ్రెండ్స్ అడ్రస్ వస్తే కనుక ఇది ఫర్వానియా గవర్నరేట్లో ఆల్ ముతన్న ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు ఉన్నాయి అక్కడ సో బాయ్స్ స్కూల్ ఏదైతే ఉందో అది వచ్చి గత ఒకటి ఇషారా నూట ఇరవై రెండు బ్లాక్ ఒకటి స్ట్రీట్ నెంబర్ నూట ఇరవై రెండు ఓకేనా వచ్చి బాయ్స్ ఉంది అంటే అక్కడికి మగవాళ్ళు మాత్రం వెళ్ళాలి అలాగే వచ్చి సేమ్ ఫర్వానియా గవర్నరేట్లోనే ఫర్వానియాలో గత ఒకటి ఇషారా డెబ్బై ఆరు ఓకేనా గత ఒకటి ఇషారా డెబ్బై ఆరు అక్కడ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ అనేసి ఉంది అంటే ఆడవాళ్ళ స్కూల్ ఉంది అక్కడికి ఆడవాళ్ళు మాత్రం వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఫర్వానియాలో ఉన్నటువంటి గత ఒకటి ఇషారా నూట ఇరవై రెండులో ఉన్నటువంటి బాయ్స్ స్కూల్ దగ్గరికి మగవాళ్ళు వెళ్ళాలి అదే ఫర్వానియాలో గత ఒకటి ఇషారా డెబ్బై ఆరులో ఉన్నటువంటి ఆడవాళ్ళ స్కూల్ దగ్గరికి ఆడవాళ్ళు మాత్రం వెళ్ళి రిపోర్ట్ చేయాలి అది ఏ రోజు ఏ డేట్లో ఏ దేశస్తులు వెళ్ళాలనేది కూడా చెప్తాను చూడండి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదో తారీఖు వరకు వచ్చి ఫిలిప్పినోస్ అంటే ఫిలిపినో వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఈజిప్ట్ వాళ్ళు అయితే కనుక ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది అదే ఇండియన్స్ అంటే మన భారతీయులు వచ్చి పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తారీఖు వరకు వెళ్లాల్సి ఉంటుంది అంటే ఐదు రోజులు అనమాట అదే బంగ్లాదేశంలో వాళ్ళు వచ్చి పదహారో తారీఖు నుంచి ఇరవై ఆరో ఇరవయో తేదీ వరకు టైం అనమాట వాళ్ళకి ఐదు రోజులు అందరికి ఐదు రోజులు టైం ఇచ్చారు ఓకేనా అదే శ్రీలంక వాళ్ళకి వచ్చి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇచ్చారనమాట ఇంకా లాస్ట్ ఐదు రోజులు వచ్చి మిగిలిన దేశస్తుల కోసం కేటాయించారనమాట సో ఓకేనా ఎక్కువగా కేటాయించినది ఫిలిప్పీను ఈజిప్టు ఇండియా బంగ్లాదేశ్ శ్రీలంక వీళ్ళకి ఇరవై ఐదు రోజులు కేటాయించారు బ్యాలెన్స్ మిగతా దేశస్థులకి ఐదు రోజులు కేటాయించారు మన ఇండియన్స్ బాగా గుర్తుపెట్టుకోండి పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఓకేనా ఈ ఐదు రోజులే మిగతా రోజుల్లో మీరు వెళ్ళకండి అక్కడికి ఓకేనా ఈ ఐదు రోజుల్లో మాత్రం వెళ్ళి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి మీరు చూసారంటే మీరు వెళ్ళారంటే కనుక మీ ప్రాబ్లం అనేది వాళ్ళకి చెప్పారంటే మిగతా ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది ఓకేనా అయితే ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎవరిపైనైనా సరే ట్రావెల్ బ్యాన్ ఉంటుందో అంటే దేశం విడిచి వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి ఉంటుందో అలాంటి వాళ్ళు నెక్స్ట్ నేర చరిత్ర ఏదైనా ఉండింది అనుకోండి కోవైట్లో అలాంటి వాళ్ళకి కూడా ఈ కాను ఏంటంటే వెళ్ళడానికి కుదరదు అనమాట సో అలాంటి వాళ్ళు కాకుండా ఇంకెవరైనా సరే వెళ్ళవచ్చు సో మీకు ట్రావెల్ బ్యాన్ ఉందా లేదా అంటే మీకు ఈ దేశం నుంచి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా మీ పైన ట్రావెల్ బ్యాన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ మీకు ఇంకో ఒక వీడియో పెట్టినాను దానికి మీకు సంబంధించిన లింక్ ఇక్కడ కింద ఇస్తాను సో ఆ విధంగా వెళ్ళేసి మీ ఫోన్లో మీరే చెక్ చేసుకోవచ్చు సో మీరు దాంట్లో కనుక మీకు ట్రావెల్ బ్యాన్ ఉండింది అనుకోండి మీరు వెళ్ళడానికి కుదరదు అది లేకపోతే కనుక మీరు వెళ్ళచ్చు ఏ ప్రాబ్లం లేదు ఓకేనా నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే కువైట్లో చాలామందికి ఒక అనుమానం ఉంది అదేంటంటే ఈ కర్ఫ్యూ కారణంగా ఏదైతే కనుక వెహికల్స్ని సీజ్ చేశారో బయట పట్టుకున్నారో సో ఆ వెహికల్స్ అన్నింటినీ తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారు అనేది ఒక పుకారు ఉంది సో అందులో అయితే వాస్తవం లేదు ఫ్రెండ్స్ అది యాక్చువల్ నేను ఏం జరిగిందంటే ఒక మున్సిపాలిటీ వాళ్ళందరూ ఒక దగ్గర పెట్టిన వెహికల్స్ గ్యాదర్ చేసి అంటే ఇలాంటి ఫైన్స్ రాసిన వెహికల్స్ అన్నీ అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ వెహికల్స్ కాలిపోయాయి సో దాని గురించి అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ అది బై యాక్సిడెంట్గా జరిగింది అది అంతేగాని గవర్నమెంట్ అయితే వాటిని కాల్చడం కానీ మీ పట్టుకున్న కాళ్ళను తీసుకెళ్ళి కాల్ చేయడం అలాంటిది జరగలేదు అది పుకారు మాత్రమే ఓకేనా మన ఇండియాలో ఏంటంటే ప్రస్తుతానికైతే కనుక ఈ వ్యాధి యొక్క తీవ్రత మూడో స్టేజ్కి ఎంటర్ అయింది అయినా సరే రోగుల సంఖ్య అయితే కనుక మిగతా దేశాలతో పోల్చుకుంటే మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే చాలా నెమ్మదిగా కదులుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అది మన అదృష్టం అనుకోవాలి సో నాకు అయితే కనుక మ్యాక్సిమం బయట కంట్రీస్తో పోల్చుకుంటే అంత తీవ్రత మన ఇండియాలో ఉండకపోవచ్చు చాలా నెమ్మదిగానే వెళ్తుంది ఓకేనా ఇది తొందరగా కోలుకోవాలని కూడా మనం కోరుకుందాం ఇందు ఇంత నెమ్మదిగా వెళ్తుందా అంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే కర్ఫ్యూ ఫ్రెండ్స్ మన ఇండియాలో ఏదైతే కర్ఫ్యూ పెట్టినారో ప్రజెంట్ సో ఆ కర్ఫ్యూ కారణంగానే ఇంత నెమ్మదిగా ఉంది లేదంటే కనుక ఇయర్కు చాలా నెంబర్ అనేది చాలా ఎక్కువగా పెరిగినాయి ఇప్పుడు వెయ్యి ఉండేది బస్ అయ్యి ఆరు వేలు ఏడు వేలు కూడా దాటి ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అలాగే పిఎంస్ రిలీఫ్ ఫండ్ కానీ విరాళాలు అనేటువంటివి సామాన్యుడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సో వందలు వేల నుంచి కోట్ల వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు నెక్స్ట్ సామాన్య ప్రజలు అలాగే కార్పొరేట్ కంపెనీలు కానీ హాస్పిటల్స్ కానీ ఇలా కొన్ని సంస్థలు ఏంటంటే ఈ వీటికి డొనేట్ అనే అమౌంట్ అనేటువంటిది డొనేట్ చేస్తున్నారు అందులో తెలంగాణ ప్రభుత్వం అయితే కనుక ఇవాళ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ జీతాల్లో కోత ఉంటుందనేసి చెప్పింది సో అది ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్ అనేటువంటిది వాళ్ళు సపరేట్గా ఒక జీవ్ అనేది రిలీజ్ చేస్తారంట ఓకేనా అలాగే ఇండియాలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి తరలి వెళ్లకుండా అదే రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి తగిన వసతి ఏర్పాటు చేసి భోజన సౌకర్యాలన్నీ కల్పించాలనేసి ప్రభుత్వం చెప్తుంది సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడమని చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే అప్డేట్స్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కర్ఫ్యూకి సహకరిస్తున్నటువంటి డాక్టర్లు కానీ అలాగే సామాన్య ప్రజలు కానీ లేదంటే లాయర్లు కానీ పోలీసులు కానీ వీళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి సో వీళ్ళందరి కారణంగానే ఈరోజు ఈ వ్యాధి అనేటువంటి అంత ఫాస్ట్గా పెరగకుండా చాలా నెమ్మదిస్తుంది సో ఇది పూ త్వరలోనే పూర్తిగా కోలుకొని మన ఇండియా ఈ వ్యాధి నుంచి విముక్తి పొందాలని కోరుకుందాం ఓకేనా మన తెలుగు వాళ్ళు ఎవరైనా తెలుగు తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి రేపు వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ జై హింద్